హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అండ్ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ మీకైతే అర్థమయ్యే ఉంటుంది, ఇవన్నీ నా దగ్గర ఉన్న పింక్ బ్లౌజెస్ కలెక్షన్ అండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరైతే డిజైన్స్ అన్నీ క్యాచ్ చేయగలుగుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్, అన్నీ పింక్ బ్లౌజెస్ అండి, డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి ఇది ఒక 7 ఇయర్స్ బ్యాక్ చేసిన డిజైన్ అండి. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది పర్ల్స్ వచ్చినాయి, అలాగే ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చానండి. అండ్ ఆ తర్వాత ఇదేమో చైన్ వర్క్ అనమాట. అండ్ మొత్తం పర్ల్స్తోని ఎలివేట్ చేశాను వర్క్ బ్యాక్ సైడ్ అంతా. అండ్ ఇది అప్పుడు కొంచెం నెక్ డీప్ అయిందనేసి ఈ విధంగా కవర్ చేయడం కోసమని నేను ఈ విధంగా మొత్తం థ్రెడ్తో ఫిల్ చేశాను అనమాట. ఇది ఒక డిజైన్ లాగానే ఇది కూడా బాగానే సెట్ అయింది. అండ్ దీని హ్యాండ్స్కి వస్తే, అండ్ దీనికి అప్పుడు కాసులు బాగా ట్రెండింగ్లో ఉండేయండి. అయితే ఈ చుట్టూ మొత్తం కాసులు వేశాను, కాకపోతే అవంతా కలర్ ఫేడ్ అయ్యాయండి. అంటే 7 ఇయర్స్ బ్యాక్వి కదా, సో కలర్స్ ఫేడ్ అయ్యాయనేసి నేను ఇప్పదీసేసాను అనమాట. అందుకోసం అవి ఫేడ్ అవుతాయనే అందుకే వాటిని చివరికి వేసాను, ఈజీగా ఇప్పడానికి బాగుంటుంది ఈజీగా అనేసి. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చానండి. అండ్ ఇక్కడ ఒక కట్ లాగా ఇచ్చి, అండ్ ఇది ఓపెన్గా పెట్టుకుంటారు కదా, కానీ నేను ఓపెన్గా ఏం పెట్టలేదు, జస్ట్ డిజైన్ మాత్రం ఇలా ఇచ్చాను. ఇక్కడ కూడా గోల్డ్ జరీతో మంచిగా థిక్గా ఫీల్ చేసేసి, అండ్ నెక్స్ట్ పర్ల్స్ ఇచ్చి దీని కూడా ఇక్కడ కూడా మళ్ళీ అవి ఇచ్చానండి. కాసులు ఇచ్చాను కానీ ఇవి ఇవన్నీ ఊడదీసేసాను. సో అండ్ ఇక్కడేమో ఈ జర్కన్ స్టోన్స్ ఇచ్చాను, నైట్ టైంలో లైటింగ్కి బాగా షైన్ అవుతాయని. అండ్ నెక్స్ట్ ఇది ఈ శారీకి, నేను ఇది ఏ శారీ కోసం అయితే తీసుకున్నానో ఆ శారీలో ఎలిఫెంట్స్ ఉన్నాయండి, అందుకోసమని ఎలిఫెంట్ కూడా వేశాను. ఇది కూడా నేనే హ్యాండ్తో డ్రా చేశాను, పెన్తో డ్రా చేసి వేశాను అనమాట. అండ్ కింద వచ్చేసి ఈ విధంగా వేశాను చూడండి, జస్ట్ ఇక్కడ వరకు కూడా ఈ వర్క్ వేసుకోవచ్చు ఇదంతా లేకుండా. సో అలా కూడా బాగుంటుంది హెవీగా, అండ్ చాలా బాగుంది కదా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్నట్లుగానే ఇచ్చానన్నమాట. అండ్ మొత్తం పర్ల్స్తోని పింక్ కదా, చాలా బాగా సూపర్గా ఎలివేట్ అయిందండి. అండ్ ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఇది ఇది ఫస్ట్ బ్లౌజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మొత్తం పర్ల్స్తోనేనండి, అంటే ఇది కూడా మళ్ళీ పర్పస్గా యూజ్ చేయడం కోసమని నేను మొత్తం గోల్డ్ జరీ అండ్ పర్ల్స్తోనే యూజ్ చేశాను. అండ్ ఎలాంటి కలర్ థ్రెడ్ యూజ్ చేయలేదు, ఎందుకంటే అన్ని కలర్స్ పైకి మ్యాచ్ అవుతుంది అన్నట్లుగా, అంటే బ్లూ శారీ అయినా గ్రీన్ అయినా అండ్ గోల్డ్ అయినా దేనికైనా సెట్ అవుతుంది, అందుకోసమని డార్క్ బ్లూ, నేవీ బ్లూ, ఇలా స్కై బ్లూ. యాక్చువల్గా ఇది ఈ స్కై బ్లూ శారీ పైదండి. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా హ్యాంగ్ అవుతున్నట్లుగా కింది వైపు వేశాను, కావాలంటే పైకి చూస్తున్నట్లు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా అయితే హ్యాంగ్ అవుతున్నట్లు బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా వేశాను. అండ్ మధ్య మధ్యలో ఇంకా నా చేతిలో వర్కే కదా, అందుకోసమని నేను పర్ల్స్ వేశాను అనమాట అక్కడక్కడ. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలానే వచ్చిందండి. సో ఈ బ్లౌజ్ అయితే అసలు చాలా టైమ్స్ వేశానండి. అండ్ రెగ్యులర్ వేర్ శారీస్కి అండ్ పట్టు శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి దేనికైనా బాగా సూట్ అవుతుంది. అండ్ వాష్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే పర్ల్సే అండ్ గోల్డ్ థ్రెడ్ కాబట్టి ఇందులో కలర్ పోయేది కూడా ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి మన సెకండ్ బ్లౌజ్ అండి, చూడండి ఈ విధంగా ఉంది ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి. ఇదన్నమాట ఓవరాల్గా బ్లౌజ్ వర్క్ వచ్చేసి. ఓకే అండి, నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి, ఇది కూడా నేవీ బ్లూ శారీ పైది, ఇది శారీ పైన బ్లౌజే, నేను సపరేట్గా క్లాత్ తీసింది ఏం కాదు. అండ్ ఇది వచ్చేసి ఇదన్నమాట నెక్. అండ్ ఈ విధంగా ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి బీడ్స్, పర్ల్సే కానీ ఇది ఒక డిఫరెంట్ షేప్ అనమాట, పొడవుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, ఈ స్క్వేర్ బీడ్ స్క్వేర్ షేప్లో ఉన్న స్టోన్స్, అంటే ఈ గోల్డ్ ఫ్రేమ్ ఉండి ఈ విధంగా ఉన్నాయి. ఇవి డైరెక్ట్ స్టిక్ చేసేయడమే అండి. అండ్ ఈ వర్క్ కంప్లీట్గా హ్యాండ్తో కూడా కుట్టుకోవచ్చు, మగ్గం వర్క్ లాగానే కాకుండా. సో అలా
నేను కుట్టానన్నమాట. అండ్ అది షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి. సో ఇది నావీ బ్లూ శారీ పైకి కాబట్టి ఈ విధంగా నావీ బ్లూవి నాట్స్ వేసానండి మిడిల్ మిడిల్లో. అండ్ ఇది నైట్ టైమ్స్లో వేసుకుంటే చాలా బాగా షైన్ అవుతాయండి ఇవి ఈ స్టోన్స్. సో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే ఇచ్చాను, ఈ విధంగానే ఇచ్చానండి చూడండి. అండ్ హ్యాండ్స్కి ఏమో ఇంకా ఆల్రెడీ ఇది జరీతో ఉందని ఇంకా ఏం ఇయ్యలేదన్నమాట చూడండి ఈ విధంగా. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఇదండి. అలాగే నేను లట్కన్స్ కూడా చూపిస్తాను. సో లట్కన్స్ వచ్చేసి ఇవి కూడా నేను నా ఓన్గా ప్రిపేర్ చేసినవే అండి. సో లట్కన్స్కి మళ్ళీ సేమ్ ఈ విధంగానే మిడిల్లో ఒక పర్ల్ ఇచ్చి దాని చుట్టూ గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చి, అండ్ సేమ్ ఇందాక గోల్డ్ ఫ్రేమ్ ఉన్న స్టోన్స్ ఉన్నాయి కదా కుందెన్స్, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందెన్స్ అండి. ఇవి షైనింగ్ బాగా ఉంటాయి అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సేమ్ ఇందాక ఈ స్క్వేర్లో చూసాం కదా, సేమ్ ఇదే సేమ్ మోడల్ అన్నమాట. అండ్ అలాగే ఈ లట్కన్స్ కలెక్షన్ కూడా ఒక వీడియోలో షేర్ చేస్తానండి. బ్లౌజెస్కి ఉన్నవి అన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నవే. అండ్ ఇవైతే ఇలాగ జుట్టుకు తట్టవు, అట్ ద సేమ్ టైం క్లాజీ లుక్ ఉంటాయి అండ్ ట్రెండింగ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మీరు కూడా మగ్గం వర్క్ చేపించుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయమని చెప్పండి. సో ఇది వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అన్నమాట. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉందండి. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ ఏం కాదు, ఇది కంప్యూటర్ వర్క్ అండి. ఇది అప్పుడు అర్జెంటుగా ఉండి కంప్యూటర్ వర్క్ వేయించారనమాట. దీనికి వచ్చేసి ఇది శారీ కలర్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుందండి. అండ్ ఇది పికాక్స్ లాగా వచ్చాయన్నమాట, ఇవి పించాలలాగా నెమలి పించాలలాగా. అండ్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా పికాక్స్ వచ్చాయండి. వీటికి మధ్యలో అంటే మొత్తం థ్రెడ్ కాకుండా ఈ విధంగా స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ ఇవేమో చిన్న చిన్నగా ఒక 3 లీవ్స్ లాగా ఇచ్చామన్నమాట. అండ్ ఇది అంటే ఈ కలర్ రిలేటెడ్ టు గోల్డ్ కాబట్టి మనం ఏ శారీ పైకైనా వేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ కూడా మధ్య మధ్యలో స్టోన్స్ ఇచ్చారు. అండ్ ఇది ముందు సైడ్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అన్నమాట, సేమ్ బ్యాక్ ఉన్న డిజైనే ఫ్రంట్ కూడా. అండ్ ఇది అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి మగ్గం వర్క్ వేసుకునేంత టైం లేదు కాబట్టి ఈ కంప్యూటర్ వర్క్ వేయించానండి. అలాగే నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ షేడ్లో ఉంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. శారీ కలర్ వచ్చేసి ఇది ఈ కలర్ ఉంటుందండి, శారీ కలర్ నెమలి పించం బ్లూ కలర్ లాగా. అండ్ దానికి నెక్స్ట్ ఏమో గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చి ఆ తర్వాత జర్కన్ స్టోన్స్ ఇచ్చానండి. జర్కన్ స్టోన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఇది బాగా షైన్ అవుతాయన్నమాట. అంటే కంప్లీట్గా థ్రెడ్ వర్కే కాకుండా కంప్లీట్గా బీడ్స్ వర్కే కాకుండా ఇలా అయితే కొంచెం షైన్ అవుతాయన్నమాట అందుకోసమని. అండ్ ఇక్కడ ఏమో ఇలా సర్కిల్స్ లాగా వీల్స్ లాగా ఇచ్చానండి చూడండి. ఇవి కూడా ఇలాంటి పొడవు బీడ్స్తో ఇచ్చాను. ఇవి ఇందాక ఒక బ్లౌజ్లో చూపించాను కదా, వాటికన్నా కొంచెం చిన్న సైజ్ అండి. ఇవి ఎలా ఉన్నాయంటే రైస్ పర్ల్స్ లాగా ఉన్నాయి చిన్నగా. అండ్ ఇవి అక్కడక్కడ ఇచ్చానన్నమాట. అండ్ మిడిల్లో కొంచెం బిగ్ పర్ల్ ఇచ్చాను, బిగ్ పర్ల్ ఇచ్చానండి ఈ గోల్డ్ బీడ్స్కి మధ్యలో. అండ్ ఇంకా మొత్తం కంప్లీట్గా మిడిల్లో వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ ఇచ్చానండి. సో ఈ ఫ్లవర్ సేమ్ ఇక్కడ ఉన్న ఫ్లవరే, కాకపోతే కొంచెం పెద్దగా ఇచ్చాను. అండ్ మిడిల్లో కొంచెం జర్కన్ లాగా వచ్చి ఈ విధంగా వచ్చి ఉందండి. అండ్ కింద ఇవి హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చాను. అండ్ వీటికి కింద కూడా ఈ విధంగా థ్రెడ్తో ఇచ్చి మళ్ళీ పర్ల్స్తో ఇలా హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చాను.
అండ్ బాడీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్తో ఇచ్చానండి. అయితే బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ ఇస్తే ఏంటంటే, మనము చైర్స్లో అట్లా కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవి రాక్కుపోతాయండి. సో దట్ కలర్ అనేది కొంచెం ఫేడ్ అయిపోతాయి. సో ఇట్స్ బెటర్ టు ప్రిఫర్ పర్ల్ బీడ్స్ అండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చానండి. ఈ విధంగా ఈ మధ్య లైన్స్తో బాగా ట్రెండింగ్ ఉంది కదా. అండ్ అలాగే ఈ మిడిల్ది కూడా అన్నిటికీ మ్యాంగో బీడ్స్ రౌండ్స్వి కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా ఒక దీపం లుక్ లాగా వచ్చేలాగా ఇది ఇచ్చానమాట. ఇది కూడా చాలా బాగుందండి. అంటే ఈ షేప్ వస్తుందా రాదా అని అనుకున్నాను, కాకపోతే బాగానే వచ్చింది. చూడండి కిందేమో ఈ విధంగా పర్ల్స్తోనే ఇచ్చాను. అండ్ మధ్య మధ్యలో ఈ విధంగా జర్కన్ స్టోన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే షైన్ అవుతుంది. అండ్ కింద కూడా ఈ విధంగా సేమ్ నెక్కి ఇచ్చినట్లుగా ఇచ్చి మళ్ళీ లైన్స్ ఈ విధంగా ఇచ్చానండి. ఈ విధంగా హారిజంటల్ లైన్స్ ఇచ్చాను. లైన్స్కి మిడిల్లో కూడా అలా ప్లెయిన్గా ఉండకుండా ఈ విధంగా అక్కడక్కడ మాత్రమే, అంటే ఇలా కంప్లీట్గా కాకుండా జస్ట్ అక్కడక్కడ మిడిల్లో ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చాను. అండ్ ఇది కూడా బాగా చాలా బాగుందండి. అండ్ ఫ్రంట్కి వచ్చేసి ఇది ఇంకొక హ్యాండ్, టూ హ్యాండ్స్ అండి. అంటే బాజు బంద్ పెట్టుకున్నట్లుగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకు చేపించేటప్పుడు కూడా ఇలా చేపించండి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి ఆర్నమెంట్స్ కూడా అవసరం లేదు, ఈ విధంగా హ్యాండ్స్కి ఉంటే చాలా బాగా కనిపిస్తుంది. మనం కూడా అలా బాజు బంద్ పెట్టుకున్నట్లుగా ఉంటుందండి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సేమ్, ఇందాక బ్యాక్ సైడ్ చూపెట్టాను కదా, ఇది బ్యాక్ సైడ్ కదా, సో సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా. అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగుందండి, చాలా గ్రాండ్ లుక్ ఉంది. అండ్ దీనికి ఈ విధంగా లట్కన్స్ ఈ విధంగా ఇచ్చానండి. చూడండి సేమ్ ఇక్కడ మ్యాచ్ అయ్యేలాగా, చూడండి ఈ విధంగా లట్కన్స్ ఇచ్చాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా హెవీగా ఉన్నాయండి. అండ్ జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈ విధంగా చేసేసుకోవచ్చు. అండ్ నేను ఇవి ఏ విధంగా తయారు చేయాలనేది కూడా ఒక వీడియో ఇచ్చానండి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లట్కన్స్ మేకింగ్ అని. అండ్ ఈ విధంగా మగ్గం వర్క్ రాకుండా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో చేస్తానండి. సో ఇదండి ఈ బ్లౌజ్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది జస్ట్ మొత్తం హ్యాండ్, ఇది హాఫ్ హ్యాండ్స్ అండి. అండ్ ఇది 7 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్. సో అందుకని కొంచెం లేచాయి. అండ్ ఇంత పెద్ద మిర్రర్స్ అయితే ఈ విధంగానే బయటకు వస్తాయండి. అంటే మనం యూజ్ చేసినా చేయకపోయినా ఇవి బయటకు వచ్చేస్తాయి, ఎందుకంటే మిడిల్లో గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ హ్యాండ్స్కేమో ఈ విధంగా మొత్తం ఆల్ ఓవర్ ఫినిషింగ్ ఇచ్చాను, చాలా బాగుంది. ఇదైతే నేను రెగ్యులర్ వేర్ శారీస్ పైకి కూడా మ్యాచ్ అయ్యే వాటి అన్నింటికి ఈ బ్లౌజ్ వేస్తానండి, ఎందుకంటే మిర్రర్స్ కాబట్టి వాష్ చేసినా ఏం కాదు, అందుకోసమని మిర్రర్స్ ప్రిఫర్ చేశానన్నమాట. అండ్ కింద ఈ విధంగా ఫిల్ చేశాను. అండ్ ఈ శారీ వచ్చేసి పింక్, సేమ్ పింక్ కలర్ ఇదే అండి, కాకపోతే నేను మల్టీపర్పస్గా చాలా శారీస్ పైకే యూజ్ చేస్తాను. గ్రీన్, బ్లూ, ఎల్లో అండ్ పింక్ అన్నిటిపైకి యూజ్ చేస్తాను. ఇదైతే 100 టైమ్స్ యూజ్ చేశాను అండి. అండ్ ఈ మిర్రర్స్కి మధ్యలో ఈ విధంగా లీవ్స్ కూడా ఫిల్ చేసి చేశానన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి జస్ట్ ఈ సైజ్లో మిర్రర్స్ ఇచ్చాను. అండ్ ఇది గొలుసు కుట్టు వచ్చి మధ్యలో మిర్రర్స్ వచ్చాయండి, మిర్రర్స్ మొత్తం ఫిల్లింగ్. అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఒక వీడియోలో, అలాగే మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అంతా ఒక వీడియోలో ఇస్తానండి, టైం ఉన్నప్పుడు వీడియో చేసి. సో ఇదండి నా పింక్ బ్లౌజెస్ కలెక్షన్. అండ్ ఏ బ్లౌజ్ లుక్ దాందే, అండ్ అన్నీ చూస్తే ఒకేలాగా అనిపిస్తాయి కానీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెన్స్ అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియో ద్వారా విజిట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి.
అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.